ఇంతకన్నా వెళ్ళని రోడ్డు ఏముంటుంది అసలు? అసలు బస్సులే, ఆటో కూడా లేదండి ఊరికి. కొల్లకొండ నుంచి వచ్చాను, 10 అడుగులు కూడా లేదు రోడ్డు. ఎట్లా వస్తుంది బస్సు అసలు? ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన జన సైనికులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు జనసేన పిఎస్సీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు. ఏవైతే ఇళ్లు కూల్చివేశారో ఆ బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పేందుకు నాదేండ్ల మనోహర్ ఇప్పటానికి వచ్చి అక్కడ ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితుల గురించి, నాదేండ్ల మనోహర్ పర్యటన గురించి మనకు వివరంగా తెలియజేయడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి చెప్పండి. చందు, జనసేన పిఎస్సీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ ఇప్పుడు ఇప్పటం గ్రామంలో పర్యటిస్తూ ఉన్నారు. మనం ఏదైతే స్క్రీన్ లో చూస్తున్నటువంటి లైవ్ విజువల్స్ లోనే మన నాదేండ్ల మనోహర్ ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే ఇప్పటం గ్రామంలో నిన్న మళ్ళా కొంత మున్సిపల్ అధికారులు అదేవిధంగా కూడా పోలీస్ యంత్రాంగంతో ఇప్పటి నుంచి చేరుకుని దాదాపుగా కూడా కొన్ని గ్రామాల్లో అదనంగా మార్క్ చేసి, అంటే గతంలో ఇచ్చిన మార్కింగ్ కన్నా కూడా అదనంగా మరో 3-4 అడుగులు మార్కింగ్ చేసి ఆ విండనండి కూడా కొట్టే ప్రయత్నం జరిగింది. ఇందులో భాగంగా నిన్న జరిగినటువంటి వివాదం నేపథ్యంలో నాదేండ్ల మనోహర్ ప్రత్యేకంగా కూడా ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. ఇప్పటం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటి వద్ద ఉన్నటువంటి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉంటే బాధిత కుటుంబాలతో ఆయన స్వయంగా మాట్లాడి ఎక్కడి వరకు మార్క్ ముందిచ్చారు, ఇప్పుడు ఎక్కడి వరకు కొడతామని చెప్తున్నారు అనేది కూడా వారిని అడిగి తెలుసుకుని, ఎందుకు అలా జరుగుతుంది, మీ కుటుంబం మీద ఎందుకు కక్ష కట్టారు, ఎందుకు మీ కుటుంబం నిజంగా మీ యొక్క కుటుంబమేనా, ఇలా ప్రతి విషయాన్ని కూడా కొద్దిసేపు ఆ ఇంటి వద్ద కేటాయించి వారు అందరితోటి కూడా ఆ కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ కూడా వారికి ధైర్యాన్నిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఇప్పటం గ్రామంలో దాదాపుగా 20 నిమిషాలు పైగా కూడా ఇప్పటికి 4 ఇళ్ళ వరకు కూడా నాదేండ్ల మనోహర్ పర్యటించారు. మరొక కొన్ని ఇళ్ళ వరకు కూడా ఆయన స్వయంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటికాడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పటం గ్రామానికి సంబంధించి చూస్తే కనుక 2019 మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి, అప్పట్లో ఆవిర్భావ సభ నిర్వహణకు ఇప్పటం గ్రామానికి సంబంధించినటువంటి రైతులు ముందుకొచ్చి వారి భూములు ఇవ్వటం జరిగింది. ఆ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ప్రభుత్వం వీరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి ఇప్పటం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రోడ్ బైండింగ్ పేరు అతి కుగ్రామైనటువంటి ఈ గ్రామంలో ఇప్పటి వరకు కూడా ఏ రోజు బస్సు రావటం కానీ లేకపోతే సరైనటువంటి వాహనం వచ్చిన పరిస్థితి లేదు. చాలా చిన్న రోడ్డు, ఆటోలు మాత్రమే తిరిగే గ్రామం, హైవేకి దగ్గరగా ఉండటం వల్ల ఇప్పుడు కూడా దీనికి బస్సు చేయవలసిన అవసరం కూడా రాకపోవటం కుగ్రామం. అటువంటి గ్రామంలో 80 అడుగులు రోడ్డు పేరుతోటి రోడ్లు విస్తరణ పేరుతో ఒక ప్రాంతం ఒక సామాజిక వర్గం ఉన్నటువంటి వారి పైపుని వాటిని అన్నింటినీ కూడా బద్దలు కొట్టి కొట్టడం అనేది కొంత ఆందోళన కలిగిస్తున్న అంశం. నిన్న కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా వచ్చి ఎవరైతే ఇళ్ళు బద్దలు కొడుతున్నారో వారందరికీ కూడా భరోసాగా నిలిచి నిన్న సాయంత్రం కూడా ఇక్కడ వాళ్ళు ఉన్నారు. ఆ కొద్దిసేపు పోలీసులు వారిని అరెస్ట్ చేయడం అంతా కూడా హైడ్రామా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పిఎస్సీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ స్వయంగా ఇప్పటం గ్రామం చేరుకుని అక్కడ పరిస్థితిని అంతా కూడా పరిశీలించి బాధితులకు భరోసా ఇస్తున్నారు. చందు, మురళి, అయితే అరెస్టులు జరిగాయి ఈ నేపథ్యంలో, అక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందించారు? అంటే ఇప్పుడు నాదేండ్ల మనోహర్ వచ్చి వివరంగా అన్ని పరిశీలిస్తున్నారు, బాధితులతో మాట్లాడుతున్నారు, మరి పవన్ కళ్యాణ్ ఏమైనా అక్కడికి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే మొట్టమొదటిలో జరిగినటువంటి ఏదైతే అప్పట్లో జరిగినటువంటి మొట్టమొదటిగా ఇల్లు కూల్చివేత జరిగినప్పుడు సమాచారం అందుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ స్వయంగా ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. ఇప్పటం గ్రామంలో వచ్చే సమయంలో కూడా పోలీసులు వారిని అడ్డుకోవటం, ఆయన స్వయంగా కొంత దూరం నడిచి తర్వాత వాహనం మీద ఆయన ఇప్పటం చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం తాజా పరిస్థితుల నేపథ్యంలో మరొకసారి ఇప్పటం గ్రామానికి ఆయన రాకపోయినప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా నాదేండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సూచనతోటి నాదేండ్ల మనోహర్ స్వయంగా వచ్చి గ్రామంలో ప్రతి ఒక్కరితోటి మాట్లాడి ప్రతి ఒక్కరిని కలుసుకుని ఇక్కడ పరిస్థితి అంతా కూడా ఆయన అధ్యయనం చేస్తున్నారు. తర్వాత ఈయన ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నాదేండ్ల మనోహర్ స్వయంగా కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారు. అయితే 11వ తారీఖు నుంచి దాదాపుగా కూడా పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు మంగళగిరి పార్టీ కార్యాలయం ఉంటారు. కనుక ఇప్పటం గ్రామానికి రాకపోయినప్పటికీ కూడా ఏదైతే ఇప్పటం గ్రామంలో బాధితులు ఉన్నారో బాధిత కుటుంబాలతోటి పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ వస్తారా రారా కన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి న్యాయం చేయడానికి జనసేన పార్టీ చూస్తుందని చెప్పేసి ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. చందు, మురళి, అయితే మరీ ఫైనల్ గా అంటే మనం చూస్తున్నాం, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఒక్క కేవలం ఒక చిన్న కుగ్రామాన్ని టార్గెట్ చేసి ఏదో జనసేన సభలకి ఇట్లాగా వాళ్ళు ఏదో
కొంచెం పొలం ఇవ్వడాన్ని ఇలా చేసి ప్రభుత్వం ఇలా చేసిన వైఖరిని అందరు గమనిస్తున్నారు. అసలు ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు దీనికి సంబంధించి? అంటే ఇప్పటి గ్రామంలో ఏదైతే ఒక రహదారి విస్తరణ పేరుతోటి, అభివృద్ధి పేరుతోటి ఒక గ్రామంలో రోడ్లు విస్తరణ చేయటాన్ని గ్రామస్తులందరూ కూడా, అంటే ఇతర గ్రామాలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ నిజంగా కూడా స్వాగతించదగ్గ పరిణామే. అయితే ఇప్పటం గ్రామంలో అంత అవసరం లేదు. ఎందుకంటే ఈ గ్రామానికి ఎప్పుడు కూడా కనీసం ఆర్టీసీ బస్సు వచ్చిన పరిస్థితి లేదు, ఆర్టీసీ బస్సు ఈ రోడ్లో ప్రయాణించిన పరిస్థితి లేదు. రెండోది ఇప్పటం గ్రామానికి వచ్చే మార్గాలు ఏవైతేనో ఆ మార్గాలన్నీ కూడా 20 అడుగుల రోడ్లే ఉంటాయి. కానీ ఎక్కడైతే జనసేన పార్టీ సభకు పొలాలు ఇచ్చిన వారు ఇల్లు ఉన్నటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని మాత్రమే 60 అడుగుల రోడ్డు, 80 అడుగుల రోడ్డు అని చెప్పేసి రోడ్డు వైండింగ్ తోటి అటు ఇటు ఇల్లు పడగొట్టేయడం, ఇది పూర్తిగా కూడా కక్షపూరితమైనటువంటి అంశమని చెప్పేసి ఇటు గ్రామస్తులు భావిస్తున్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది విజ్ఞులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిజంగా కూడా ఇప్పటం గ్రామంలో రోడ్డు వైండింగ్ చేయవలసిన పరిస్థితి వస్తే కనుక హైవే నుంచి ఇప్పటం గ్రామానికి వచ్చేటువంటి రోడ్డు ఏదైతుందో ఆ రోడ్డును ముందుగా వెడల్పు చేయాలి. కానీ ఆ రోడ్డు 20 అడుగుల రోడ్డు, ఆ రోడ్లో బస్సే సరిగ్గా రాలేని పరిస్థితి. కొన్ని అటు కాదు, ఇప్పటం దాటిన తర్వాత మళ్ళా వేరే ఊరు అంటే కనాల వైపు వెళ్ళే మార్గం ఉంది, ఆ మార్గం అయినా కొన్ని కనీసం 20 అడుగులు కాకుండా 40 అడుగులు 50 అడుగులు ఉంటే అప్పుడు ఇప్పటం గ్రామంలో రోడ్లు విస్తరణ చేయడం అభ్యంతరకరం కాదు. కానీ కావాలని కక్ష కట్టి ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటం గ్రామంలో కొంతమంది నివసిస్తున్నటువంటి ఇల్లు మాత్రమే, ఇప్పటం గ్రామంలో కూడా ఒక ప్రాంతంలో మరికొంతమంది నివసిస్తున్నటువంటి అక్కడ ఆ ప్రాంతంలో మాత్రం ఎక్కడ కూడా ఇల్లును ధ్వంసం చేసి ఇల్లును బద్దలు కొట్టే పరిస్థితి లేదు. కానీ కొంతమంది నివసిస్తున్నటువంటి ప్రాంతంలోనే కావాలని చెప్పేసి ఇది కక్షపూర్తిగానే ఈ యొక్క గ్రామంలో రోడ్లు వైండింగ్ పేరుతోటి వీటన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నారని చెప్పేసి పార్టీ శ్రేణులు, అదేవిధంగా కూడా ముఖ్యంగా కూడా ఇప్పటం గ్రామస్తులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు చూస్తే కనుక ఏదైతే ప్రస్తుతం నిన్న జరిగినటువంటి ఘటన చూస్తే ప్రధానంగా 5 ఇళ్ళు ఉన్నాయి. ఈ 5 ఇళ్ళు కూడా వాటర్ ట్యాంక్ కి రామాలయానికి మధ్య భాగంలో ఉన్నటువంటి 5 ఇళ్ళు. ఈ 5 ఇళ్ళు గతంలో కూడా దాదాపుగా కూడా మార్క్ చేసి కొంతవరకు కొట్టడం జరిగింది. కానీ అక్కడ వరకు కాదు, మరో అదనంగా మరొక 4 అడుగులు కొట్టాలని చెప్పేసి దాదాపుగా కూడా అంటే ఎదరున్నటువంటి గది బద్దలయ్యే వరకు కూడా వారు కొట్టడం అనేది కొంత అభ్యంతరకరంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు వాటర్ ట్యాంక్ తీయాలి, మరొక వైపు రామాలయం చేయాలి. ఆ రెండు తొలగించకుండా మధ్యలో ఉన్నటువంటి 4 కుటుంబాల్ని తొలగించడం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే పూర్తిగా కూడా కక్షపూరితమైనటువంటి అంశంగానే జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికైనా సరే ప్రభుత్వం కొంత ఆలోచించి ఎవరి ఇళ్ళు పాడవకుండా అవసరమైతే నిర్మించాలి కానీ కూలగట్టడం కరెక్ట్ కాదనే ఒక భావనతోటి వారందరూ కూడా కోరుతున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పటిలో గ్రామంలో ఏదైతే ఇల్లు ధ్వంసం అవుతున్నటువంటి ఇల్లు ఉన్నాయో ఆ 5 ఇళ్ళుతో పాటు అందరినీ కూడా స్వయంగా కూడా నగర స్వయంగా వెళ్ళి పరామర్శించి వారందరికీ ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కనుక ఇప్పటం గ్రామంలో నాదేంద్ర మనోహర్ పర్యటన కొనసాగుతుంది. ఈయన పూర్తిగా అన్ని ఇళ్ళను పరిశీలించిన తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితిపై పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఎన్ని కూడా వివరంగా వివరించిన తర్వాత జనసేన పార్టీ వీరి పక్షాన్ని అండగా నిలబడటంతో పాటుగా అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది అని చెప్పేసి భావించవచ్చు. ఇప్పటికే దీనిపై నాదేంద్ర మనోహర్ మీడియాతో కూడా గతంలో నిన్న మాట్లాడారు, ఈ రోజు కూడా మాట్లాడటం జరిగింది. ఇది పూర్తిగా కూడా కక్షపూరితమైన అంశం కావాలని చెప్పేసి జనసేన పార్టీకి అండగా నిలబడ్డారని ఒక కక్షపూరితోటి ఈ యొక్క ఇళ్ల కూల్చివేత జరుగుతుందని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇళ్లని పరిశీలించిన తర్వాత జనసేన పార్టీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. రైట్ మురళి, థ్యాంక్ యూ. ఇటు నుంచో ఇటు వస్తారు. అరే శేఖర్.